రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఎప్పుడైతే నిర్ణయించారో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి సపోర్ట్ చేయాలని తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఆవిడికే ఓటు వేసేలాగా చూడాలని ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు అయితే ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏం కలిగించే నిర్ణయం అయితే కాదు ఎందుకు అంటే ఆయన గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ ఆ రోజు ఒక దళిత నేత రామ్నాథ్ కోవింద్ గారిని అదే పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు ఇవాళ ఎస్టీ వెనుకబడిన సొంతాల గిరిజన తెగకు సంబంధించినటువంటి ఎస్టీఏ అభ్యర్థిని ఆవిడ్ని నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం ఆవిడికి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ రావడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానివారు కూడా మద్దతు ఇవ్వడంతో ఆవిడ ఎన్నిక సునాయాసం అనేది అందరూ అనుకుంటున్నదే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి మద్దతు ప్రకటించడం వెనుక ఏదైనా గూడుపూటాని ఉందా ఆయన సరిగ్గా అసలు బేషరత్తుగా మద్దతు ఇవ్వడం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా దాని సంగతి అడగచ్చు కదా కండిషనల్గా ఇవ్వచ్చు కదా షరతులతో కూడిన మద్దతు ఇవ్వచ్చు కదా ఇలా కొన్ని వ్యాఖ్యానాలు కొన్ని ఛానల్స్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం ప్రయోజనాన్ని ఆశిస్తున్నటువంటి కొంత మీడియా దీన్ని ఒక పెద్దగా చూపిస్తోంది ఇక్కడ రెండు మూడు అంశాలు ఏమిటంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి గారి పిలిపించి ప్రత్యేకంగా ఢిల్లీలో సమావేశం అయినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చి ఉంటుందని అందరూ అనుకుంటున్నదే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో మేము కానీ మద్దతు ఇవ్వాలంటే కొంచెం వివాదాలు లేని వ్యక్తిని ఏదో ఎస్టీ అయితే ద్రౌపది ముర్ము గారినో లేక అనసూయ ఊకే గారినో వీళ్ళని నిలబెట్టిన పక్షంలో మా మద్దతు మీకు లభిస్తుంది అని ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా అప్పుడు వార్తల్లో వచ్చింది ఆ మేరకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఒకటి ఈయన ఆయన ప్రతిపక్షాలు నించోబెట్టినటువంటి యశ్వంత్ సిన్హా గారికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అంటే యశ్వంత్ సిన్హా గారిని నియమిస్తున్నట్టుగా నిర్ణయిస్తున్నట్టుగా ఈయనకి ఎవరు చెప్పలేదు ఒకటి ఆ సమావేశాన్ని పదిహేడు పార్టీలతో కూడిన సమావేశానికి మమతా బెనర్జీ ఎప్పుడైతే అందరికీ ఆహ్వానాలు పంపి అందరినీ కూర్చోబెట్టిందో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలవలేదు తెలుగుదేశం పార్టీని పిలవలేదు బీఎస్పీ అధినేత్రి మాయావతిని గారిని కూడా పిలవలేదు ఆపును పిలిచారు కానీ వాళ్ళు రాజు రాలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో పిలవని పేరంటానికి లేదంటే ఆ పేరంటంలో డిసైడ్ చేసినటువంటి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తారు అని ఎవరు అనుకోలేదు ఆయన తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి ఇస్తారు ఎందుకు అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆయనకు వ్యక్తిగతమైన ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎన్డీఏకి మినహా వేరే పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు అది రాజకీయ పైన నిర్ణయం ఇది రాజకీయ పరంగా చూస్తే కూడా ఆయన వ్యక్తిగత సమస్యల సంగతి అందరికీ తెలుసు ఆయన కేసులు ఎదుర్కొంటున్నది వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలుసు సరిగ్గా నిధులు లేవు ఖజానా డొల్లపోయింది సో ఆయన ఎప్పటికప్పుడు నెట్టుకొస్తూ కేంద్ర సహకారంతోనే ఆయన అన్ని చేస్తున్నాడు అందుకు మద్దతుగా అందుకు ప్రతిగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి చేసినట్టు కేసీఆర్ గారు లాగా బీజేపీ సంగతి తేరుస్తానని నరేంద్ర మోడీని దించేస్తానని అసలు ఇటువంటి ప్రకటనలు ఆయన ఎప్పుడు ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు పైపెచ్చు ఆయన పార్లమెంట్లో ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి బిల్లులు వాటికి అన్నిటికీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు కొన్ని జాతీయ అంశాలు ఈ మధ్య వచ్చిన అగ్నిపథ కానీ అంతకు ముందు వచ్చిన సిఏఏ కానీ ఏదో దేశాన్ని మతపరంగా విభజిస్తారు ఇలాంటి అంశాలు ఆధారంగా జరిగిన కొన్ని సంఘటనలు కానీ మీరు ఏ కాంట్రవర్షియల్ తీసుకున్నా కూడా దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ పనిలెత్తి ఒక మాట కూడా అనలేదు సరే దీనివల్ల ఈయన ఏదో బీజేపీలో చేరిపోతున్నాడు ఎన్డీఏలో చేరిపోతున్నాడు వాళ్ళ భాగస్వామి పక్షంలో అయిపోయాడంటే అలా కూడా అనుకోవడానికి లేదు ఆయన ఆ పార్టీ ఆ పార్టీ ఐడియాలజీ ఆ పార్టీ ఓటు బ్యాంకులో ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా ఉన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎందుకంటే బీజేపీతో అక్కడేమీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెద్ద బలమైన బలీయమైన శక్తి ఏమీ కాదు పెద్ద ఓటు బ్యాంకు లేదు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి ఒక ఎమ్మెల్యే సీట్ లేదు ఒక ఎమ్మెల్సీ సీట్ లేదు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ సీట్ లేదు ఒక మున్సిపల్ చైర్మన్ సీట్ లేదు వాళ్ళకి ఏమీ లేదు ఉప ఎన్నికల్లో వాళ్ళ ఉన్న అన్ని చోట్ల వాళ్ళు పరాజయమే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక రెండవది ఈయన ఎలాగూ మద్దతు ఇస్తున్నాడు కదా ప్రత్యేక హోదా పట్టుబట్టచ్చు ఇంకోటి ఏదైనా ఆంధ్రప్రదేశ్కి అది కావాలి ఇది కావాలి అని ఒక రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు మేము మద్దతు ఇవ్వాలి అంటే మీరు ఈ షరతులు ఒప్పుకోండి అప్పుడే ఇస్తాము ఒకటి ఎన్డీఏ అభ్యర్థినికి ఇప్పటికైతే నలభై ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంది మొత్తం ఎలక్ట్రల్ కాలేజీలో ఎప్పుడైతే బీజేడీ ఆ సొంత రాష్ట్రం నుంచి ఆవిడని అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆవిడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మాత్రం ఏకగ్రవ మద్దతు ప్రకటించేశారు భేషరతి మద్దతు ప్రకటించారు దాంతోనే ఆవిడ గట్టెక్కినట్టుగా భావించవచ్చు ఇంకా కొన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి ఆవిడకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఇది కీలకం ఇది దీన్ని బట్టి వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆవిడ గ్యారెంటీగా గెలిచిపోతోంది కాబట్టి వీళ్ళు షరతులు పెట్టాల్సింది ఈ కండిషన్లు పెట్టాల్సింది చేసి చేస్తే బాగుంటుంది అని కొంత మన మీడియా కానీ కొన్ని రాజకీయ పక్షాలు కానీ విచిత్రమైన వ్యాఖ్యానం చేస్తున్నాయి ఒక రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఎక్కడైనా షరతులతో కూడిన మద్దతులు ఎప్పుడైనా ఎవరైనా ప్రకటిస్తారా దీనికి అవసరం ఏమిటి మీకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అది వేరు దానికి లోపాయికారిగా మాట్లాడుకోవాలి బహుశా ఆయన మాట్లాడు కూడా ఉండొచ్చేమో తెలియదు అది నరేంద్ర మోడీ గారితో సమావేశమైనప్పుడు మేము మద్దతు ఇస్తాం మాకేమైనా ఇది చేసి పెట్టండి అని ఏదో ముఖాముఖి చర్చల్లో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండొచ్చు లేకపోయినా లేకపోయి ఉండవచ్చు అది ఆయన ఇష్టం కానీ మీరు అందరికీ తెలిసేట్టుగా బహిరంగంగా షరతులు పెట్టాలి అంటే అంటే ఇది షరతులు కాదు బ్లాక్మెయిల్ కిందకి వస్తుంది మేము ఓటు వేయాలంటే మీరు మాకు ఇచ్చేసి పెట్టండి మేము మీకు ఇచ్చేస్తున్నాం కానీ మీరు మాకు ఇచ్చేయండి మరి మిగతా ఎన్డీఏ భాగస్వామిపాక్షాలు ఇవాళ ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఏం కండిషన్ పెట్టాడు ఆయన ఏం పెట్టక్కర్లేదా ఆయనకేం సమస్యలు లేవా ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ రావక్కర్లేదా ఆయనకైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు శాంక్షన్ చేశారా పోనీ లేదు కదా మరి ఆయన అడిగాడా ఇవన్నీ అసలు అలాగే బీహార్ బీహార్ ప్రత్యేక హోదా ఇమ్మని జేడియూ అధినేత అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఎన్నోసార్లు చెప్పారు మరి ఆయనైనా కండిషన్ పెట్టాడా ఆయన పేరుకి ఎన్డీఏ భాగస్వామి కానీ ఆయన కొన్ని స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నాడు గతసారి ఆయన మీరా కుమార్ గారికి మద్దతు ఇచ్చారు ఎందుకంటే ఆవిడ బీహార్కి సంబంధించిన వ్యక్తి అవడంతో ఆయన ఆ ప ఆ పని చేశాడు ఆయన సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈయన ఇలా కండిషన్లు పెట్టి ఉండాల్సింది ఈయన అమ్ముడు పోయాడు అది చేశాడు ఇది చేశాడు బీజేపీతో కుమ్మక్కైపోయాడు అది అనే దాంట్లో ఆయన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ తన ముక్కు మొహన్ తెలియని యశ్వంత్ సిన్హా గారిని తన పిల్లని పేరంటానికి పేరంటమైనటువంటి మమతా బెనర్జీ గారి మీటింగ్కి అయినా కూడా ఈయన ఏదో సెక్యులరు అది ఇది అని చెప్పి ఎలాగో ఓడిపోయే అభ్యర్థికి ఎందుకంటే గ్యారంటీగా ఓడిపోతామనే ఉద్దేశంతోనే కదా శరద్ పవార్ గారు తప్పుకున్నది ఫరూక్ అబ్దుల్లా గారు తప్పుకున్నది గోపాలకృష్ణ గాంధీ గారు తప్పుకున్నది యశ్వంత్ సిన్హా గారి కంటే ఆయన కొంచెం ఉబలాటం ఉంది రాష్ట్రపతిగా గెలవకపోయినా ఈ వంకతో తాను దేశవ్యాప్తంగా పర్యటించి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విధానాలు దాని అన్నింటిని కూడా విమర్శించవచ్చు నేనే రాష్ట్రపతిగా ఉంటే ఏదో చేసేసేవాడిని రాష్ట్రపతికి అధికారాలే లేవు అవి కూడా దే దృష్టిలో పెట్టుకోవాలి అందరూ ఇట్ ఓన్లీ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ది విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్వేస్ షల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ ఫాలో ది అడ్వైజ్ గివెన్ బై ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీ ఫోర్లోనే చాలా స్పష్టంగా ఉన్న తర్వాత ఇక ఏమిటి చేసేది గోయింగ్ టు బై మి మియర్ ఫిగర్ హెడ్ కాన్స్టిట్యూషన్ హెడ్ అంతే తప్ప పవర్స్ అవి లేవన్న సంగతి అందరికీ తెలుసు మరి లేవనికాడికి లేనిపోని ఘర్షణ వైఖరి తెచ్చుకోవాలి కేంద్రంతో ఉట్టి పుణ్యాన్న ఏదో నడుస్తుంది ఆయన పబ్బం గడుస్తోంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో రుణాలకు సంబంధించో నిధులు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వీళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితితో ఉన్నప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక రకంగా డబ్బు సహాయం చేసి ఏదో ఆదుకుంటున్నారు మూడు రకాల జాతీయ రహదారులని బ్రిడ్జీలని రైల్వే ప్రాజెక్టులని ఏదో మొత్తానికి ఇక్కడ షో నడిపిస్తున్నారు అలా నడిపిస్తుంటే వారిని కాదని వాళ్ళతో ఘర్షణ తెచ్చుకొని ఏదో ఇక్కడ చేసేయాలి ఏదో చేయాలి ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఇస్తేనైనా చేస్తారంటే ప్రత్యేక హోదా ఇస్తేనే చేస్తాను అని ఆయన ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నాడు కదా పార్లమెంట్లో ఇవ్వాల్సింది ఎవరు కేంద్రం కదా నువ్వు తేలేదు తేలేదని ఇతన్ని విమర్శిస్తున్నారు కానీ ఇవ్వలేదు అని బీజేపీని ఎవరు ఒక మాట అండాలి ఎందుకంటే మళ్ళీ నరేంద్ర మోడీ నేనంటే వీళ్ళకి ఏదైనా వీళ్ళ మీద కేసులు పెడతారని ఈడీని పంపిస్తారని సిబిఐ పంపిస్తారని కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కండిషన్లు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో చేయాలి ఇక మూడో అంశం పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చి ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళు ఎస్ఎన్సినాకు మద్దతు ఇవ్వాలని ఇంకా అనుకుంటున్నట్టు అధికారికంగా ఏం తేలలేదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఇంతవరకు ఒక ప్రకటన రాలేదు మరి ఆయనకి ఆ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న వాళ్ళకి మరి నెల మద్దతు ఇస్తారనేది ఆయన సమాధానం చెప్పుకోవాలి కాయస్థు కులస్థుడైనటువంటి యశ్వంత్ సిన్హా ఏ విధంగా గిరిజన తెగకు సంబంధించిన ద్రౌపది ముర్ము కన్నా గొప్పవాడు గొప్ప అభ్యర్థి అని మరి ఎలా భావిస్తారు కేసీఆర్ గారు అనేది చూడాలి మరి ఆయన సమర్థించేప్పుడు ప్రకటన ఇవ్వాలి యశ్వంత్ సిన్హా గారిని ఆహ్వానించాలి ఆయన ప్రచార ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి కూడా వస్తాడు అప్పుడు నాలుగు మాటలు మాట్లాడాలి అప్పుడేం మాట్లాడతారు ఈయనకైతే బీజేపీతో ఘర్షణ వైఖరి ఉంది బీజేపీని తిడుతున్నాడు మోడీ గారు పడిపోవాలని కోరుకుంటున్నాడు అలా చేస్తానంటున్నాడు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానంటున్నాడు ఓకే లెట్ హీమ్ డూ దట్ మరి థింగ్ ఇంతవరకు యశ్వంత్ సిన్హా గారు నామినేషన్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖున వేస్తున్నారైనా ద్రౌపది ముర్ము గారు అయితే వాళ్ళు వేసేశారు యశ్వంత్ సిన్హా గారికి అనుకూలంగా వీళ్ళు ఓటు వేస్తారు అని వార్తలు తప్ప గ్యారంటీగా వేస్తున్నట్టుగా అధికార ప్రకటన అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఇంతవరకు రాలేదు అయితే దీంట్లో ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయన్నది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు కేసీఆర్ గారు తెలుసు కేసీఆర్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తెలుసు వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా ఇంతవరకు ఎటువంటి అవగాహన లేదు ఏదో కొన్ని అంశాల పట్ల తెలుగుదేశం వ్యతిరేక విధానాల పట్ల తెలుగుదేశం వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే దాంట్లో వీళ్ళిద్దరూ ఎక్కువ అనుముఖులుగా పనిచేస్తారేమో కానీ మిగతా వ్యవహారాల్లో ఎవరి కూడా ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న సాగిస్తున్నటువంటి ఈ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వ్యవహారంలో కానీ బీజేపీకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి కార్యక్రమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడా పాలు పంచుకోవడం లేదు ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు మద్దతు ఇవ్వలేదు ఏం చేయడం లేదు అది అందరికీ తెలుసు సో దీంట్లో అక్కడో ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఇంకో అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరు సంబంధాలు ఎలా చెడిపోతాయంటే ఇప్పుడున్న సంబంధాలు నామమాత్రమైన సంబంధాలే తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్నటువంటి గాఢమైనటువంటి అనుబంధాలు అయితే ఇప్పుడు లేవు ఆ డిన్నర్ మీటింగులు లంచ్ మీటింగులు ఈయన అక్కడికి వెళ్ళడం ఆయన ఇక్కడికి రావడం అలాంటివి ఏం జరగడం లేదు ఈ రాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికల్లో చిరోక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా వీళ్ళ మధ్య ఏదో సంబంధాలు దెబ్బతింటాయంటే అందులో ఎటువంటి పెద్దగా వాస్తవాలు అయితే ఏం లేవు